ఫిగర్. సో తనతో కలిసి సినిమా వర్క్ చేయడం సో ఎలా అనిపించింది? ఇంతకుముందు ఫలకుమార్ దాస్ సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకున్నారా? ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా అక్కడ ఎదురైన అనుభవాలు ఈ సినిమాకు మర్చిపోయి చేశారా, లేదంటే అదే ఒత్తిడిలో దీన్ని చేశారు? సి ఎనీడే యాజ్ అ యాక్టర్ ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటాం. ఆ మంచి సినిమాకి ప్రొడ్యూసర్ నాన్నగారు అయ్యారు. అండ్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే మధ్యలో మధ్యలో నేను వెళ్ళిపోమాకి అనే ఫస్ట్ ఒక సినిమా చేశాను. దానికి ముందు ఇలా నా జత అని చెప్పి ఒక టైటిల్ ఉండే. సో అది ఫస్ట్ ట్వీట్ చేసింది నాన్నగారు అనమాట. వండర్ఫుల్ టీజర్, ఐ డోంట్ నో దిస్ పీపుల్ బట్ ఐఎమ్ హోపింగ్ టు నో దిస్ పీపుల్ వెరీ సూన్ అని. సూన్ కొంచెం లేట్ అయింది కానీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు నాకు అంతే. సో దట్ థింగ్ స్ట్రైక్స్ మీ లైక్ హౌ టైమ్ చేంజెస్ అని. అండ్ యా, ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ ఎందుకంటే ఈ సినిమాకి ఈయన కాబట్టి ఇంత బాగా వచ్చింది. ఈ సినిమాకి పలానా ప్రొడ్యూసర్లు ఇదే లెవెల్ క్వాలిటీ తెస్తారు అని ఆలోచిస్తుంటే నాకు ఎవరు తట్టట్లేరు. సో ఐ కెన్ క్లియర్లీ సే లైక్ హీఈస్ లైక్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. యా, మీరు యాక్ట్ చేసేటప్పుడు నాన్నగారిని కానీ ఇతర అంటే యాక్టర్స్ కానీ అంటే ఎమోషన్ సీన్స్ కావచ్చు, వేరే సీన్స్ కావచ్చు, ఏమన్నా కాపీ చేసిన సంఘటనలు లేదంటే ఇన్పుట్స్ తీసుకుంటే? కాపీ అంటే మీన్స్ తను తనలాగా తనకంటే మించి చేయాలి అనేది చాలా చేశారు. సో ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ కాబట్టి తన దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారు? కాల్ చేసి టిప్స్ అడిగాను, ఇవ్వలేదు. కొంచెం కాల్ చేసి టిప్స్ అడిగితే ఇవ్వలేదు అంతే. రెమ్యునరేషన్ ఇచ్చాడా? రెమ్యునరేషన్ వద్దన్నా అంటే ఇచ్చారు. యాక్చువల్గా కనుక చేస్తుంటే ఫ్యూచర్లో నేను విశ్వకి ఫోన్ చేసి టిప్స్ తీసుకుంటాను. గుడ్ లక్ సార్, అంత బాగా చేశాడు సినిమాలో. మన సినిమాల్లో అన్నీ జరిగిపోయినాక లాస్ట్లో వస్తారు పోలీసు వాళ్ళు. సో మర్డర్లు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నా జరగబోతుందని తెలిసి దాన్ని ఆపడానికి ప్రయత్నించే ఒక టీమే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం. సో దాని బేస్ మీదే హిట్ అని తను శైలేష్ ఫస్ట్ పేరు పెట్టుకున్నాడు. కానీ ఫస్ట్ నుంచి మేము ఆ హిట్ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి నాకు ఒక చిన్న భయం ఏంటంటే ఈ మధ్య అసలు మేము ఏమన్నా కొంచెం జాగ్రత్తగా లేకపోతే మాకు ఏదో మోసేస్తారు, ఏదో ఒక ఆర్టికల్ పడిపోద్ది కాబట్టి మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుందేమో, మనమే సినిమా పేరే హిట్ అని పెడితే అని చిన్న భయపడ్డాం బిగినింగ్లో. కానీ ఈరోజు ఎండ్ ప్రోడక్ట్ చూసి చెప్తున్నా, మేము తప్పు పేరు పెట్టాం, సూపర్ హిట్ అని పెట్టాల్సింది. మా సినిమా హిట్ అని అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసిన ఆనందం అనేది, ఓకే రేట్స్ అనేది, భయం ఏమైనా ఉందా మీకు ప్రొడ్యూసర్? లేదండి, మాకు వచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సార్ అసలు మేము ఎందుకు వచ్చావు మాకే తెలియదు, మీలాగే డైరెక్ట్ క్లియర్గా కడితే అసలు మీ దేశం ఇంకా బాగుంటుందని చెప్పి మెచ్చుకుని లేదు. సో నేను ఊరికే దాని గురించి ఒక జోక్ వేయడం కోసం సో బట్ నేను బట్ ఆ గురించి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇట్ వాజ్ నా తీసుకున్న ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ వాజ్ ఇంటూ ప్రాఫిట్స్. అంటే దానికి అది ఎంత యూనిక్ కాన్సెప్ట్, దానికి నేషనల్ అవార్డ్స్ అవి అన్నీ వచ్చేటప్పటికి మనకి బేసిక్గా మనకు ఒక మన ఆలోచన విధానం ఏంటంటే అవార్డులు వచ్చిన సినిమాలకు డబ్బులు రావు లేదంటే అని అనుకుంటూ ఉంటారు. సో అది కొంచెం క్లియర్ ఆఫ్ చేసేద్దామని చెప్పి ఆ విషయం చెప్పాను అంతే. ఆ వాజ్ అ కమర్షియల్ సక్సెస్. బ్రహ్మాండంగా చేయించండి మేమైతే, మేము మాకు బిగ్గెస్ట్ అవార్డ్ విల్ బి టుమారో ఆడియన్స్ రియాక్షన్. మేము దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మీరు ఇస్తానంటే మేము వద్దాం మిగతా అవార్డ్స్. ఏంటండి డైరెక్టర్, అది సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉందన్నారు, మీరేమన్నా టేకప్ చేసే అవకాశం? మీ ఇంట్రడ్యూస్ చేసినట్టు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తానండి. లేదండి, అయితే హీ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీవన్. సార్ మీది ఆ థ్రిల్లరు, ఇది థ్రిల్లరే, వరుసగా మీ బ్యానర్లో అన్ని థ్రిల్లర్సే చేద్దాం అనుకున్నారా ఎట్లా? లేదండి, ఆ ఇస్ అ వెరీ అంటే థ్రిల్లర్ అన్నది ఎంత పెద్ద సెగ్మెంట్ అంటే దాంట్లో చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆ అన్న సినిమాకి హిట్ అన్న సినిమాకి అసలు సంబంధం లేదు. సో మీరు ఏం ఇక్కడ నుంచి చేయబోయే సినిమాలు కూడా ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేకుండా ఉంటాయి, ఏ జానర్లో ఉంటాయన్నా నేను ఇప్పుడే చెప్పలేను. సో నాకు తెలియదు కాబట్టి. విశ్వక్ గారు మీకు మాస్ కా దాస్ అనే పూర్తి స్థాయిలో మాస్ని ఎంటర్టైన్ చేశారు మీరు ఆ సినిమాతో. మామూలుగా ఎవరైనా కొత్త హీరో అనుకున్నప్పుడు లవ్ సినిమాలు, తర్వాత థ్రిల్లర్స్, తర్వాత మాస్ సినిమాలకు వస్తారు. మీరు ఫస్టే మాస్లో చేస్తారు, ఆ తర్వాత థ్రిల్లర్కి వచ్చారు మీరు. ఓకే, అంటే ఇది మీరు ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారు థ్రిల్లర్ రావడం లేదు మీకు ఇప్పుడు? ప్లస్ మైనస్ సార్, హిట్ కొట్టాలి అంతేగాని ఈ మీటర్ ఏంది అర్థం కాదు నాకు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలి బేసిక్గా నాకు తెలీదు అట్లా ఉంటుందని. నాకు ఇప్పుడు చెప్తున్నారు లేదురా ఈ సినిమా తర్వాత, తెలియకపోవడం మంచిది అనుకుంటున్నాను నేను. అండ్ నన్ను చెడగొట్టకండి, తెలియకపోవడమే మంచిది నాకు.
ఇష్టం వచ్చింది చేస్తాను. ఇది లాస్ట్ మూవీ డైరెక్షన్ చేశారు కదా, అవును, ఈ డైరెక్షన్ లో ఏమైనా వేలు పెట్టినారా, ఛాయలు ఏమైనా ఉన్నాయా? వేలు కాలిపోతుంది పెడితే, ఎందుకంటే నాకంటే బర్నింగ్ డైరెక్టర్ అయినా, సో నా హీట్ కంటే ఎక్కువ హీట్ ఉంది కాబట్టి వేలు నా దగ్గరనే పెట్టుకున్నా. వాల్ పోస్టర్ అనేది చాలా పర్ఫెక్ట్ టైటిల్, అది ప్రతి వాడు పోస్టర్ చూసే సినిమాకి వెళ్తాడు. మీ బ్యానరే వాల్ పోస్టరు, మీ సినిమా హిట్, ఫ్యూచర్లో వాల్ పోస్టర్ అనే టైటిల్తో సినిమా చేస్తారా? లేదండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వాల్ పోస్టర్ ప్రెజెంట్స్ వాల్ పోస్టర్ అంటే బాగోదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంటే నాకు నాకు ఇది ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న పేరు. ఎప్పుడైనా సినిమాలు తీస్తే, ప్రొడక్షన్ హౌస్ పెడితే దానికి వాల్ పోస్టర్ అని పెట్టాలని. ఎందుకంటే నాకు, నేను నేను ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత కూడా కారులో వెళ్తూ నాకు సంబంధించిన ఒక హోర్డింగ్ ఏదైనా చూసినా, లేదంటే నా సినిమాకి సంబంధించిన రివ్యూ చదివినా, లేదంటే ఎక్కడ ఏమైనా అప్రిసియేషన్ చూసినా, నాకు సంబంధించిన క్లిప్ చూసినా, దేనికి రాని కిక్కు అక్కడెక్కడైనా సరే ఆ ఫిలిం నగర్ రోడ్లో ఎక్కడో వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే ఒక చెత్త పుట్ట పక్కన వాల్ పోస్టర్ ఉంటుంది చూసారా, అది ఇచ్చే హై ఇంకా నాకు తెలిసి ఇంకేది ఇవ్వదు. అందుకని అంటే మనం చిన్నప్పటి నుంచి, నేను మన అమీర్పేటలోనే థియేటర్ వెనకాల, సత్యం వెనకాలే ఉండేవాడిని ఇల్లు, రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ వాల్ పోస్టర్ చూస్తూ వెళ్ళటం అనేది ఒక బాగా పెద్ద అలవాటు నాకు. ప్రతి ఫ్రైడే మారేది సినిమా సత్యంలో, సో ఆ కొత్త పోస్టర్కి నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. ఆ పోస్టర్ని దగ్గర నుంచి చూడటంలో, కరెక్ట్గా మనం ఆ వాల్ పోస్టర్కి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే మనంత ఉండేవాళ్ళు మనుషులు కరెక్ట్గా, సో తెలియకుండా వాళ్ళతో ఒక పర్సనల్ కనెక్ట్ ఒకటి ఏర్పడేది. సో నాకు వాల్ పోస్టర్ ఈజ్ అ వెరీ నాస్టాలజిక్ మెమరీ, సో దాంతో అందుకని బ్యానర్ స్టార్ట్ చేశారు. సినిమాకి ఆ పేరు పెడదామని ఉద్దేశం లేదు, అక్కడ లేదు కదండి థియేటర్ కొట్టేశారు. యా, అసలు మన చిన్నప్పుడు ఉన్నవి ఏవి ఇప్పుడు లేవు, దాంట్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అయిపోయింది. యా, మిగిలిపోయిన కథలు కాదండి బాబు, అసలు ఇంత కొత్త కొత్త లాజిక్లు మీరు ఎవరైనా చెప్పచ్చు కదా, మంచి కథలు ఇంత ఇంత క్రియేటివిటీ అసలు. అదే లేదు అసలు నాకు నేను యా నాకు డెఫినెట్గా ఇప్పుడు నేను విని నేను యాక్టర్గా చేయలేని సినిమా నాకు కానీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అంటే వాల్ పోస్టర్లో ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. యా, మిగిలిపోయిన అనేటప్పుడు భయపడ్డాను. ఓకేనండి, ఇంకేవరండి? సంవత్సరానికి 3 సినిమాలు యాడ్ చేస్తూ మీరు ఇలా ప్రొడ్యూసర్గా అయిపోతే మా ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటండి? సార్ ప్రొడ్యూస్ చేసేది కూడా మీరే కదా సార్ రిలీజ్ చేస్తుంది. నేను డిస్ట్రిబ్యూటర్ అడగట్లా, అది తీసుకొచ్చి కూడా మీ చేతిలోనే పెట్టాం. యాక్టర్గా మా సర్వీసెస్ మీకే. నేను లోపలికి ఎంటర్ అవుతూ ఈ ప్రెస్ మీటింగ్ నేను ఎందుకు పిలువలే అని అడగటానికి వచ్చాను సార్ నేను. సార్ ఒకటి, దిల్ రాజు గారు ఆ సినిమా తీరు, హిట్ సినిమా తీరు, అది తీయడానికి ఎవడెవడు కావాలి కదా, అది నేను మీరు తీసే సినిమాలో మేము యాక్ట్ చేస్తాం. ఏమైనా ఉంటాయా? ఏం లేవండి. ఐ థింక్ నా జనరల్గా నా వెల్విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఎప్పుడు నన్ను తిట్టే విషయం అదే, నీకు అసలు ఒక లెక్క పత్రం ఫైనాన్షియల్గా ఏమి నీకు అర్థం కాదా, దీని లాజిస్టిక్స్ అర్థం కావా అని ఎప్పుడు తిడుతుంటారు. బట్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్డ్రాప్, నేను ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి నేను క్రియేటివ్ సైడ్ దేనికి నో చెప్పలేను కాబట్టి, నేను యాక్చువల్లీ ఐఎమ్ అ రాంగ్ ఎగ్జాంపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్, బట్ ఐ హోప్ విత్ ద కంటెంట్ అండ్ ద ఫిల్మ్స్ ఐ మేక్ ఐ విల్ బికమ్ అ రైట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇప్పుడు దిల్ రాజు ఓకే, వెయిట్, మా డైరెక్టర్ ఏదో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో బట్ ఫస్ట్ నాన్నగారితో మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేనే అడిగాను అనమాట, బ్రో ఇది ఏంటి అంటే మీరు ఏమైనా నాకు ఒక డెడ్ లైన్ ఒక లిమిట్ ఏమైనా ఇస్తే నేను దాని మీద వర్క్ చేసుకుంటాను, అంటే సినిమాకి ఏదో అవసరం అయితే అది, దట్ ఈస్ వాట్ హీ టోల్డ్ రైట్ ఫ్రమ్ ద బిగ్, సినిమాకి ఏదో అవసరం అయితే అది. అండ్ నేను అడిగిన ప్రతిదీ ఇచ్చారు, కథకి ఏదైతే అవసరం అయిందో ఎవ్రీథింగ్ హీ గేవ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ టు వాట్, ఎందుకంటే నానే చెప్పుకుంటే బాగోదు కదా, నేను చెప్పాలనుకుంటా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సే దట్. సారీ, 49 డేస్ వి టుక్ 49 డేస్. ఫ్యూచర్లో వాల్ పోస్టర్ బ్యానర్ మీద మీరేమన్నా చేసే అవకాశం ఉందా హీరో? లేదండి, అది నేను చాలా క్లియర్గా అనౌన్స్ చేశాను. వాల్ పోస్టర్స్ నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది ఇండస్ట్రీ. మై సర్వీసెస్ యాజ్ అన్ యాక్టర్ విల్ ఆల్వేస్ బీ ఫర్ ఇండస్ట్రీ, నాట్ ఫర్ మై సెల్ఫ్. సో వాల్ పోస్టర్ అనేది కూడా నేను తిరిగి ఇండస్ట్రీకి చేద్దాం అనుకుంటున్న సర్వీసే. సో నేను దాంట్లో యాక్ట్ చేసి నాకు నేను ఏదో బెనిఫిట్ సంపాదించాలన్న, మనీ సంపాదించాలన్న థాట్ వస్తుంది ఇప్పటికీ లేదు. సో నేను యాక్టర్గా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ మై ప్రొడ్యూసర్, అండ్ ఐఎమ్ ప్రొడ్యూసర్గా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ద న్యూ యూనో న్యూ టాలెంట్ అండ్ కంటెంట్. యా, సో నాన్నగారు చివరి క్వశ్చన్, అది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మీరు అంటున్నటువంటి నాన్నగారు 50 రోజులు ఈ రోజుల్లో ఏ సినిమా ఆడినా చాలండి, ఏ సినిమా ఆడినా అంటూ 20 రోజులు 30 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా రావడం జరుగుతుంది, 4 రోజుల్లోనే.
అది ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? డెఫినెట్గా బ్యాడ్ ఎఫెక్ట్ అండి, బట్ అది 100% దాని మీద దానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీఆర్ ట్రయింగ్ టు పుష్ దట్ డేట్, ఇంకొంచెం డిలే చేయాలని ట్రై చేస్తాం. సో ఆ బిజినెస్ లాజిస్టిక్స్ అన్నింటిని బట్టి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ అందరూ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. అలాంటి విషయాల్లో నేను అలాగే వీక్ అని ఒప్పుకున్నాను కాబట్టి ఇందాకే నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. యా